नमस्ते मेरे चूस्ट टीवी वन नेनु अनिल समाजम में 80% पैगा उ मेजारिटी जन के राज्यधिकार दक्कलन्न लक्ष्य तो टीवी नैन टीवी वन चेपट्टिन बृहत्तर कार्यक्रम की स्वागत स्वतंत्र वच्ची 64 गड़चिन दलित बहुजन प्रजा जीवन विधानम इलांटी अभिवृद्धि की नोचुकोलेदु प्रति क्षण ब्रतक पोराट में अलसीपये दलित बहुजन राज्यधिकार कोसम पोराटम चेयलेकपोतुन्नारु ऐक्यमवुतुन्न दलित बहुजन वर्गालनु अग्रवर्णालु अडगडुगुना चीलचे प्रयत्नं चेस्तूने उन्नायि విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మనతో ఉన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎర్ర సత్యనారాయణ గారు. మెజారిటీకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి సత్యనారాయణ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు టీవీ నైన్ టీవీ వన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ మీ అంటే మీరు చాలా చిన్న వయసులోనే మీరు ఒక విద్యార్థి నాయకుడిగా మీ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రాజకీయ పార్టీల్లోకి వచ్చారు. రాజకీయ పార్టీల్లో కూడా మంచి 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 పొజిషన్స్లో మీరు పనిచేశారు. దాని తర్వాత ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా మీరు ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. అసలు మీ నేపథ్యం గురించి చెప్పండి సార్. యాక్చువల్గా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే మేము ఎమర్జెన్సీని చూసాము. అప్పుడు ఆ టైంలో మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సోషల్ స్టూడెంట్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆటోమేటిక్గా అది కన్సిక్వెంట్గా ఒక స్టూడెంట్ లీడర్గా మమ్మల్ని ప్రమోట్ చేసింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లోపల స్టూడెంట్ లీడర్స్ క్వాలిటీస్ అనేటటువంటిది డెవలప్ అయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. అందులోపల అంతకుముందున్న బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో కూడా ఈ రాష్ట్రంలో ఏక పార్టీ పోవాలనేటటువంటి బలమైన కోరికలకు అప్పుడు యూత్ అనేటటువంటి ప్రతిబంధిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ తోటి మేము మొట్టమొదటిసారిగా కొత్త రాజకీయ పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ లోపల ఆరంభ దశలోనే పోవడం జరిగింది. అప్పటికే నెంబర్ వన్ స్టూడెంట్ లీడర్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నేను నాకున్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది ప్రమోట్ చేసుకోవడము లేదా అందులో నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆ రకంగా ఆరంభంలోనే నేను విద్యార్థి విభాగానికి రాష్ట్ర స్థాయిలో పట కన్వీనర్గా అధ్యక్షుడిగా ఇన్ఛార్జిగా రకరకాల దశలు 82 నుంచి 87 లోపల చేయడం జరిగింది. ఆ రకంగా నేను రాష్ట్రంలో పట రకరకాల మూమెంట్లకు నాయకత్వం వహించడం కానీ అవకాశం అనేటటువంటి జరిగింది. టీడీపీ నుంచి మీరు మళ్ళీ ఎందుకు డైవర్ట్ అయ్యారు? టీడీపీ నుండి ఏదైతే 93-94 వరకు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా డిస్ట్రిక్ట్ రాజకీయాల్లో కూడా పార్టిసిపేట్ చేశాను. కాకపోతే ఏంటంటే అప్పర్ క్యాస్ట్ వ్యవస్థ అనేటటువంటిది ఒక బలమైనటువంటి నాయకత్వంను ప్రమోట్ చేయకూడదు అనేటటువంటి సిస్టమ్ ఉంటుందేమో ఆ టైంలో మాకు కూడా తెలియదు. కాబట్టి మా నాయకత్వానికి ఎప్పుడు కూడా సరైనటువంటి రికగ్నేషన్ దొరకలేదు. కాకపోతే దాని గురించి మేము ఆలోచన కూడా చేయలేదు. కాకపోతే ఏంటంటే ఐడియాలజీ ఓరియంటెడ్ రాజకీయాలను మేము బేస్ చేసుకున్నాం. కాబట్టి 2001 లోపల రాష్ట్రంలో పుట్టినటువంటి 52 సంవత్సరాల కోరిక ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమం అనేటటువంటి దాన్ని బలంగా ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మార్పు అనేదానికి జారడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తెలంగాణ నినాదాన్ని ఆరంభ దశలోనే ప్రమోట్ చేసుకోవడానికి ఆ రోజు బలమైన నాయకత్వం బలమైనటువంటి వేదిక ఉంది. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్తో నాకున్న సాన్నిహిత్యంతో నేను 2001 లోపల తెలుగుదేశం పార్టీని వదిలి తెలంగాణ నినాదం కొరకు టీఆర్ఎస్ లోపల వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నేను తెలంగాణ ప్రమోషన్లో కూడా నా శక్తి వంచనలో కూడా కృషి చేశాను. ఒక బ్రహ్మాండమైనటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి నా వంతు పూర్తిగా పనిచేశాను. ఆరంభం నుంచి నేను డ్రాప్ అయ్యేటంత వరకు కూడా జనరల్ సెక్రటరీగా, పొలిటికల్ అఫేర్స్ కమిటీ చే మెంబర్గా, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా రకరకాల దశల్లో కూడా నేను తెలంగాణ ఉద్యమం తీసుకుపోవడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ కూడా నేను కాకపోతే ఏంటంటే ఈ నాకు వచ్చినటువంటి చైతన్యం కారణంగా నేను ఏంటిదంటే అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది వీకర్ సెక్షన్స్ను ఏ రకంగా ఉపయోగించుకుంటుంది, ఏ రకంగా వదిలేసేస్తుంది అనేటటువంటిది కండ్లతోడు కట్టినట్టు మరీ ప్రత్యక్షంగా హైకమాండ్లో ఉండి చూడడం ద్వారా ఏంటంటే నన్ను నేను ఏదైతే 86 నుంచి నేనైతే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో 86 కూడా ఒక బలహీన వర్గాలకు అవసరమైనటువంటి వేదిక నిర్మాణం లోపల నాది బలమైన పాత్ర ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా నా లోపల బలహీన వర్గాల కొరకు పనిచేసేటటువంటి తత్వం అనేటటువంటి స్పృహ అనేటటువంటిది ఉండడం కారణంగా ఆ స్పృహకు వచ్చినటువంటి ప్రాక్టికల్ జరుగుతున్నటువంటి రాజకీయ మార్పులలో పట్టుకుని గమనించినటువంటి విషయాలను చూసుకొని ఈ ఆఖరికి బలమైనటువంటి వేదిక అనేటటువంటి బలహీన వర్గాలకు వేదిక కావాలి. అప్పటి వరకు దీంతో మార్పు అనేటటువంటి జరగదు అనేటటువంటి దాని కొరకు మిగతా టైం ఏదైతుందో
एंटर राजकीय जीवित मत సమ సంగ్రామ్ పరిషత్ లో కూడా పని చేశారు దానికి ఏర్పాటు చేశారు సమ సంగ్రామ్ పరిషత్ ఏర్పాటు చేశాం అదే ఏర్పాటు చేశారు దాంతో పాటు అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే క్వశ్చన్ మీరు టీడీపీ లో చేశారు టిఆర్ఎస్ లో చేశారు దాని తర్వాత అక్కడ బలహీన వర్గాలకు గాని వీకర్ సెక్షన్స్ గాని సరైన న్యాయం జరగడం లేదు సరైన సముచిత స్థానం దక్కడం లేదు అని చెప్పి మీరు బయటికి వచ్చారని మీరు చెప్తున్నారు మరి ఇప్పటికి కూడా చాలా మంది నాయకులు మీరు మీరు చెప్పినట్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు చాలా మంది ఈ అగ్రవర్ణాల పార్టీలో ఇంకా ఉన్నారండి మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు అగ్రవర్ణాల పార్టీలు ఏంటంటే సమయానుకూలంగా వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా ఒక్కొక్కసారి చూయిస్తాయి బలహీన వర్గాలను చూయిస్తాయి షో చేస్తాయి అవసరమైన టైంలో మాత్రం అసలైన అధికారంకు మాత్రం వాళ్ళకు దూరం చేస్తాయి ఈ కన్ఫ్యూజన్లో ఈ మోసంలో ఈ మాయా మాటలతోటి వీళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఇది ఈ కన్ఫ్యూజ్ అయ్యే సిస్టమ్ లోపల విధి లేని పరిస్థితి లోపల పరిమితమైనటువంటి అవకాశాల కొరకు వాళ్ళెంబడ అపరిమితమైన సేవలు చేస్తుంటారు ఈ వ్యవస్థ నుండి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఏంటంటే వీళ్ళు చాలా వ్యూహాత్మకంగా తెలివితోటి కొన్ని రకరకాల నినాదాలను మత్తులను సమాజంలోకి వదలడం ద్వారా ఈ కన్ఫ్యూజన్ చేయడం ద్వారా ఐడియాలజికల్ ఓరియంటేషన్ కూడా దెబ్బతినిపోయి ఏదో కన్ఫ్యూజన్ వస్తుంది ఈ కన్ఫ్యూజన్ దశలో కూడా వాళ్ళకు ఆటోమేటిక్గా ఫౌల్గా మాత్రం ఉపయోగపడుతుంది ఓకే సత్యనారాయణ ఇంకోటి స్పష్టం చేయండి మీ దృష్టిలో ఏదైతే మెజారిటీకే రాజ్యాధికారం అనే కార్యక్రమం ఉందో దీన్ని మీరు ఎలా వివరిస్తారు ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు వాస్తవం చెప్పాలంటే అంటే 86 లో కూడా మొట్టమొదటిసారిగా బలహీన వర్గాలకు ఒకటి చైతన్యం అనేటటువంటిది ఒక వేదిక ద్వారా వచ్చింది మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అప్పర్ క్యాస్ట్ ఏదైతే సొసైటీ మొత్తం వాళ్ళ చేతిలో ఉందో వాళ్లకు వ్యతిరేకంగా తిరుగుడుగా వీకర్ సెక్షన్కు ఒక బలమైన ఎత్తిగొట్టేటటువంటి పరిస్థితి వచ్చింది అది ఆ మూమెంట్ లోపల అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ను 86 లోపల మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం లోపల అప్పర్ క్యాస్ట్ ఆలోచనలు ఎడగొట్టేసేసి బలమైన వర్గాలు ఏకమైపోయి వాళ్ళ ఉద్యమను వారం రోజుల లోపల క్లోజ్ చేయగలిగారు ఆ నేపథ్యం ఉంది అదే సమయం లోపల దేశంలో కూడా మార్పులు వస్తున్నాయి 90s లోపల మొత్తం బీహార్ లోపల ఉత్తరప్రదేశ్ లోపల ఈ తిరుగుబాటు అనేటటువంటి ఫలితం ఇచ్చింది అక్కడ కన్షిరా మూమెంట్ కానీ ములాయంలలు యుద్ధ మూమెంట్ కానీ సోషలిస్ట్ మూమెంట్లు కానీ రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు 91లో కూడా అదే పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో కూడా వచ్చింది అది ఆ దశలో కూడా కన్షిరా మూమెంట్లు కూడా ఇక్కడ ఎవరు ఊహించిన స్థాయిలో సక్సెస్ అయ్యాయి అయితే ఏమైపోయిందంటే అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ యంత్రాంగం అనేది దేశంలో ఎక్కడలేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలోనే రాజకీయ యంత్రాంగం అనేది ప్రబలమైనటువంటి శక్తిగా తయారైపోయింది గ్రామ స్థాయి వరకు ఏ రాజకీయ పార్టీకి అయితే వ్యవస్థ ఉంటుందో వాళ్ళు ఏంటిదంటే ఈ ప్రజల అభిప్రాయాలను ఓటు రూపంలో మార్చుకునేటటువంటి సిస్టమ్కు తయారు చేసుకున్నారు అది అదేవిధంగా సమూహం అనేటువంటి శక్తి అనేటువంటి నాయకత్వం అనేటటువంటిది కూడా ఆ సమయంలో ఉంది ఈ రెండు కలిసిపోవడంతో 94లో కూడా ఏదైతే మార్పు దేశంలో వచ్చిందో ఆ మార్పు రాష్ట్రంలో రాలేదు అయితే 94లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల్ని మనం మెజార్టీ ప్రజలుగా భావిస్తే మరి మెజార్టీ ప్రజలకు ఎందుకు రాజ్యాధికారం రావట్లేదు మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం రాకపోవడానికి ఈ గత 15 సంవత్సరం పాటు రావాల్సినటువంటి నేపథ్యం ఉంది చర్చ జరిగింది ప్రజల పట్ల కావాల్సినటువంటి స్పృహగా వచ్చింది కాకపోతే ఏంటంటే దీన్ని మించినటువంటి బలమైనటువంటి శక్తులు అనేటటువంటిది సెంటిమెంట్స్ అనేటటువంటిది ప్రాబల్యం వహిస్తున్నాయి 2007లో కూడా అటువంటి పరిస్థితి వచ్చింది 2 సంవత్సరాలు నిరవధిక కృషి చేసిన తర్వాత రాష్ట్రంలో కూడా కుల సంఘాలు వగరవగర మొత్తం ఏర్పడి మేము ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుందాం అనేటటువంటి దశ కూడా వచ్చినాయి అయితేంటిదంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా సామాజిక న్యాయం అనేటటువంటి ఈ సబ్జెక్టును అప్పుడున్నటువంటి ఒక సినిమా యాక్టర్ వచ్చేసేసి తన సమూహన శక్తితో హైజాక్ చేసేసి ఈ శక్తులను కన్ఫ్యూజ్ చేసేసి ఏదైతే రావాల్సినటువంటి మార్పులు రావాలనో ఆ మార్పులకు అప్పుడు కూడా అతను ప్రతిబంధకం ఏర్పడింది ఈ మధ్యకాలంలో ఈ దశాబ్ద కాలంలో ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో ఈ నినాదాలు అనేటటువంటిది ప్రధాన ఏజెంట్గా మారడంతో ఏదైతే బలహీన వర్గాలకు అవసరమైనటువంటి ఏజెండాను ఇవి ఈ మత్తులు ఈ నినాదాలు అనేటటువంటి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఇది ఓవర్కమ్ అవుతుంది ఎందుకంటే ఈ నినాదానికి కూడా కావాల్సినటువంటి సమయం దొరికింది అది 10-11 సంవత్సరాల సమయం దొరికింది ఇందులో కూడా ఏం రిజల్ట్ వచ్చిందో అనేటటువంటిది మనం గమనిస్తున్నాం ఈ నినాదాల నుండి కూడా నినాదాలను సమన్వయం చేస్తూ కూడా బలహీన వర్గాల రాజ్యాధికారంకు అవసరమైనటువంటి నేపథ్యం మాత్రం వస్తుంది ఇది జరగబోయేటటువంటి సత్యం ఇది అంటే ఆ రాజ్యాధికార నినాదం ఒక అవసరము దాని నేపథ్యము చెప్తారా ఒకసారి అవసరము అనేటంటే యాక్చువల్గా ఈ దేశము స్వాతంత్రం ఇచ్చేటప్పుడు క్లియర్గా మనం చెప్పుకుంటాం ఏం ఏం కావాలన్నాయా మీ స్వాతంత్రం అని చెప్తే ఫస్ట్ పాయింట్ ఏం పెట్టిందంటే సెక్యులరిజం అని పెట్టలేదు డెమోక్రసీ అని పెట్టలేదు ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే సోషలిజం అని పెట్టింది ఇక్కడ
స్వతంత్రం తీసుకుంటప్పుడు సోషలిస్ట్ కంట్రీ తయారు చేస్తామని చెప్పిండు ఈ దేశాన్ని అన్ని వర్గాలకు సమన్వయం చేస్తామని చెప్పిండు కానీ ఏంటంటే ఏ ఒక్క రంగంలో కూడా ఇప్పుడు కూడా జరగలేదు రాజ్యాధికారం మొత్తం వాళ్ళకే ఉంది రాజకీయ పార్టీలు అన్ని వాళ్ళకే ఉంది ఆర్థిక అధికారం మొత్తం వాళ్ళకే ఉంది బ్యూరోక్రసీ మొత్తం వాళ్ళకే ఉంది ఏ పనులు చేయడానికి కూడా ఈ 45 సంవత్సరాల సమీక్ష రోజు అదే పరిస్థితి ఉంది ఇప్పుడు 60 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా అదే పరిస్థితుల్లో ఉంది ఇంకా ఘోరం అయిపోయింది అందరి ముందు రాజరిక వ్యవస్థ ఉండేది రాజరిక వ్యవస్థలో పాటు వాళ్ళ సిస్టమ్ ద్వారా వాళ్ళు క్లియర్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు ఏమని అనుభవించేవాళ్ళు ఇప్పుడు సోషలిజం పేరు చెప్పేసేసి ఇప్పుడు ఇంకా అంతకంటే ఘోరమైనటువంటి వ్యవస్థ తయారైపోయింది ఇప్పుడు సంపదల మధ్య ఇప్పుడున్నంత వ్యత్యాసం ప్రపంచంలో ఏ దేశం కూడా లేనటువంటి వ్యత్యాసం వచ్చినది అంటే సోషలిజం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి భారతదేశము ఇప్పుడు క్యాపిటలిస్టిక్ కంట్రీ అయిపోయింది ఇది ఈ ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలి నిజమైన సోషలిస్ట్ కంట్రీ రావాలి అనేటటువంటిది 80% ఉన్నటువంటి ప్రజలకు నిజమైన అధికారము నిజమైన స్వతంత్రము ప్రజాస్వామ్యం కావాలంటే వీళ్ళకి రాజ్యాధికారం రావాలి మిగిలిన అన్ని అధికారాలు రావాలి రాజ్యాధికారం వచ్చిన తర్వాతనే మిగిలిన అధికారాలు వస్తాయనేటటువంటిది ఓకే ఓకే మీరు చెప్తుంది వాస్తవం అండి అయితే మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి మాణిక్యరావు గారు లైన్ లో ఉన్నారండి మాణిక్యరావు గారు అనిల్ గారు జైభీమండి జైభీమండి మాణిక్యరావు గారు సత్యనారాయణ గారు ఉన్నారు మాట్లాడండి సత్యనారాయణ గారు బీసీ సంచాల కన్వీనర్ గారు మీకు జైభీం సార్ నమస్కారం జైభీమండి జైభీం జైభీం బ్రదర్ బ్రదర్ టీవీ వన్ వారికి ధన్యవాదాలు మొట్టమొదటిగా సార్ ఈ మెజారిటీకి రాజ్యాధికారం అని అంటే ఆర్థిక రాజకీయ సామాజిక మార్పుల కోసం రాజకీయ ప్రయత్నం జరగాల్సిందేనండి ఇది కాంచీరామ్ గారి యొక్క విశ్వాసం కూడా అయితే రాజకీయ దృక్పథానికి ఒక దృష్టి ఉండాలండి రాజకీయ అధికారానికి ఒక సాధారణ విషయంగా పరిగణించరాదండి మనం రాజకీయ అధికారం అనేటువంటిది మెజార్టీ ప్రజలకి అధికారం కోసం అధికారం కాకూడదు కానీ దాన్ని బహుజన వైతాళికు లేనటువంటి కూలే కానివ్వండి సాహు మహారాజు కానివ్వండి మరి నారాయణ గురు పెరియ రామస్వామి అయితే అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆర్థిక సాంఘిక సాంస్కృతిక మార్పులు సాధించే సాధనంగానే మనం దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకని కాంచీరామ్ గారు నేను కలలుగంటున్న భారతదేశం అశోక చక్రవర్తి కాలం నాటి భారతదేశం అన్నారు అంటే ఆయన దృష్టిలో రాజ్యాధికారం అంటే రాజకీయాల పేరును రాజకీయం చేయడం కాదు కానీ రాజ్యాధికారం యొక్క ఆదర్శ రూపాన్ని ఆయన చేసి చూపించారండి నిజానికి కేంద్రంలో అవకాశం లభిస్తే బీఎస్పీ నిస్సందేహంగా సేవా రాజకీయాలకు మార్గదర్శకంగా ఉంటుంది మనకున్నటువంటి జాతీయ పార్టీ అతిపెద్ద పార్టీ అయినటువంటి దాన్ని బహుజనులందరూ సమర్థించాల్సిన అవసరం ఉంది ఆ పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా యువత విద్యార్థులు మాణిక్యరావు గారు మన రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకి ఎట్లాంటి ఆచరణ ఎట్లాంటి వ్యూహంతో కదలాల్సిన అవసరం ఉంది తప్పకుండా అండి సత్యనారాయణ గారు ఈ ఏదైతే మీ బహుజనులు ఉన్నారో ఈ ఎస్పీ ఎస్టీలు పూర్తిగా తమకు జరిగిన అన్యాయం అవన్నీ కూడా అంటరానితనాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఈ బీసీలు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా ఎస్సీలతోటి కలవలేదని నా అభిప్రాయం అండి ఇంకను వీళ్ళల్లో సహోదరత్వాన్ని పెంచాల్సిన అవసరం ఉందండి ఏదైతే 15% ఉన్న అగ్రకులాల వారికి సహోదరత్వం ఉంది కానీ 85% ఉన్నటువంటి బోధనల మధ్య సహోదరత్వం లేదనేటువంటిది నాకు ఎందుకంటే ఇవన్నీ కూడా అంశపడిన కులాలేనండి ఇవన్నీ కూడా కులాలే ఓకే ఓకే థ్యాంక్ యూ అలాగే అయితే మీతో మాట్లాడడానికి ప్రకాశం నుంచి సదానందం గారు లైన్ లో ఉన్నారండి సదానందం గారు నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను సత్యనారాయణ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను తెలంగాణపై మన బీసీ సంఘాల స్టాండ్ ఏంటి ఫస్ట్ పాయింట్ అది ఒక నిమిషం సదానంద్ గారు తెలంగాణ గురించి ఇది మాట్లాడే వేదిక కాదండి ఇది గమనించండి లేదు సదానంద గారు నేను ఒప్పుకున్న దీనికి ఎందుకంటే ఈ వేదిక కేవలం రాజ్యాధికారం మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం గురించి సెకండ్ పాయింట్ అదే వస్తున్నాను సార్ నేను చెప్పండి సెకండ్ సార్ హలో సార్ సెకండ్ పాయింట్ నాది ఏంటంటే హలో చెప్పండి సెకండ్ పాయింట్ నాది ఏంటంటే మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి బసవరాజ్ సారయ్య గారు ఇంతవరకు ఒక సమీక్షా సమావేశం కూడా పెట్టలేదు పైగా మాకు ఇంతవరకు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను సార్ మాకు ఇంతవరకు స్కాలర్షిప్స్ కూడా రాలేదు మరి దాని గురించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అడుగుతున్నాను ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఒక కాలర్ ఫోన్ చేసి అడుగుతున్నారు మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి ఇప్పటివరకు ఎటువంటి సమీక్షలు కూడా చేయట్లేదు మాకు స్కాలర్షిప్స్ రావట్లేదు అని చెప్పి
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? ఇది యాక్చువల్గా మంత్రిని అడగాల్సినటువంటి అంటే మీరేం చేస్తారు కాకపోతే ఏంటంటే మీరేం చేస్తున్నారు అనేది స్కాలర్షిప్స్ విషయంలో కూడా చాలా పెద్ద కృషి జరుగుతుంది. స్కాలర్షిప్స్ అనేటటువంటిదే కానీ, రిజర్వేషన్స్ అనేటటువంటిదే కానీ, రీఎంబర్స్మెంట్ అనేటటువంటిదే కానీ, బీసీ సంక్షేమ సంఘం అయితే ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పట దేశంలో ఇప్పుడు ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఏదో ఒక రెండు పాయింట్స్లో రాగలేకపోతే 24 అవర్స్ అవైలబుల్ ఉన్నటువంటి ఆఫీస్ బీసీ సంక్షేమ సంఘము. ఇందులో కొన్ని లక్షల మంది నిరంతరం వచ్చి తమ సమస్యలను సాల్వ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరు సమీక్ష పెట్టినా పెట్టకపోయినా, మంత్రితో సంబంధం ఉన్నా లేకపోయినా కానీ బలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది. ఇందులో కూడా ఇది మన అన్ని సమస్యలు, ఎన్నో సమస్యలు ఎన్నో రోజులుగా ప్రతిసారి పరిష్కరించబడుతున్నాయి. చిన్న ఇష్యూ ఆటోమేటిక్గా ఏదైనా ఒకటి రెండు ఇష్యూస్ ఎక్కడైనా జరిగితే ఆటోమేటిక్గా సంక్షేమ సంఘం కోఆపరేషన్ తోటి సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ కార్యక్రమం పొడిగించే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. హోమ్ డెలివరీ కూడా చేస్తాను. ఫిట్ అయ్యింది బాస్. డాలర్ క్లబ్ బిగ్ బాస్ ప్రీమియం. వై డ్రీమ్ స్మాల్ మూవ్ అప్ టు సెడాన్ క్లాస్ ఇన్ ది ఆల్ న్యూ విస్టా. ది స్టైల్ ఆఫ్ ఎ సెడాన్, ది స్పేస్ ఆఫ్ ఎ సెడాన్, ది పవర్ ఆఫ్ ఎ సెడాన్, ది ఫీచర్స్ ఆఫ్ ఎ సెడాన్. పొందండి బేబీ సాఫ్ట్ చర్మాల్ని వివెల్ సాటిన్ సాఫ్ట్ తో. వివెల్ సాటిన్ సాఫ్ట్ ఇప్పుడు ఒక మోడర్న్ బాక్స్ ప్యాక్ లో బై ITC. ఇది ఫెవికాల్ మరీన్ దృఢమైన అతుకు, నీటిలో కూడా విరగదు. ఫర్నిచర్ కిచెన్ లో ఉన్నా, బాత్రూమ్ లో ఉన్నా, బాల్కనీలో ఉన్నా, ఇంకెక్కడున్నా ఫెవికాల్ మరీన్ ఇప్పుడు అదే దృఢమైన అతుకు, నీటిలో కూడా. మీరా ఒలింపిక్ మెడల్ జీతనా, అగర్ హమ్ అప్నా ఏమ్ నీ బనాయేంగే తో హమ్ ఉస్ చీజ్ పే కామ్ నీ కర్ సకేంగే. अभी तक जो मैंने सक्सेस पाया है उसमें हाल है मेरे पेरेंट्स, ये मेरे कोचेज और ताराची एकेडमी का. जिंदगी में कुछ भी करना मुश्किल नहीं है, अगर मन में विश्वास हो तो कोई चांद पे भी जा सकता है. टाटा स्टील वैल्यूज stronger than steel. Nippon 3-in-1 Medifresh lo kalagu antibacterial formula, idi washable, godallone hairline crack lanu mayin chestundi, okka puttu neeru kuda dinni daati poledu. Nippon Paint. It helps you make friends, links you to YouTube, doubles up as an album, keeps track of your money, broadcast your views, gives you access to blockbuster movies. Presenting the Smart Viewer with multiple internet-based applications, absolutely stunning picture, smart USB and SD slots. It's not just a television, it's much more. Hey, beautiful. Hi. It's a Smart Viewer. Panasonic, ideas for life. ఇంటికి తీసుకువెళ్ళండి కేవలం 15,000 రూపాయల డౌన్ పేమెంట్ తో. త్వరపడండి, ఆఫర్ పరిమితం. నేను నటిని అవడానికి రెండు కారణాలు, ఒకటి నా కుటుంబ అవసరం, రెండోది నా ఇంట్రెస్ట్. చదువు కోసం కూడా నేను ఇంత కష్టపడలేదు, ఇంత బైహార్డ్ చేయాల్సిన అవసరం వచ్చింది ఏంటి అని నా ఇంట్రెస్ట్ కాస్త పక్కెళ్ళిపోయింది. ఇట్టా చూసుకుంటాను అనుకుని నేను అనుకోలేదురా నాన్న, ఎప్పుడూ అనుకోలేదురా నాన్న. నీ ముద్దుల పిల్లలందరినీ జీప్ ఎక్కించుకుని ఆవిడ గోసు, నీ పని గోవిందాసు. ఏంటి బ్రహ్మానందం, నువ్వు చెప్పిందంతా నిజమా? మెజార్టీగా రాజాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సత్యనారాయణ గారు, రాజకీయ నినాదం అవసరం, దాని నేపథ్యం గురించి మనం మాట్లాడడం. అయితే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ, ఇందుకు అవసరమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు
ఏర్పాటు కాకపోవడానికి కారణం ఏంటో చెప్తారా? ఇప్పుడు ఏర్పడడం కాకపోవడానికి కారణాలు యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంత క్రితం మేము అనుకున్నట్టు బలమైనటువంటి నినాదాలు ప్రజలు ఏవైతున్నాయో అది ప్రజావసరమైనటువంటి నినాదాలు అందులో బడుగులు కూడా పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్ చెప్పాలంటే బడుగులే పార్టిసిపేట్ చేశారు. నేతృత్వం అగ్రవర్ణాలకు వచ్చింది కానీ ఇప్పుడు అది ఇంత క్రితం మన బాబు చెప్పినట్టు ఈ తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది తీసుకుంటే కూడా దాదాపు చనిపోయిన 600 మంది చనిపోతే ఒక 5 కూడా తప్ప మిగిలిన 595 మంది బీసీలే ఎస్బీసీలే ఆ రకంగా బీడి పార్టిసిపేషన్ ఉన్నది ఈ సొసైటీ సిస్టమ్. అదేవిధంగా నీకు మన ఇది మన సమయకాంధ్ర ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళంతా కూడా బీసీలే వీకర్ సెక్షన్స్ వాళ్ళ మొత్తం. ఓవరాల్ ఏంటిదంటే పార్టిసిపెంట్స్ మొత్తం వీళ్ళే. ఇప్పుడు రెండు ఉద్యమాల్లో కూడా పార్టిసిపెంట్స్ వీళ్ళే. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు చారిత్రాత్మకమైనటువంటి బలమైనటువంటి మొత్తం ప్రపంచం ఎక్కడ లేనటువంటి గొప్ప ఉద్యమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా మొత్తం ఇప్పుడు లీడ్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఉంది ఏంటి విద్యార్థుల ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమము అండ్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం. ఇది కాంగ్రెస్ ఎంపీ ఎంపీల ఉద్యమం. ఈ ఉద్యమాల్లో తీసుకుంటే కూడా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా బీసీలే. ఇప్పుడు విద్యార్థి ఉద్యమం మొత్తం లీడ్ చేస్తున్న వాళ్ళంతా బీసీఎస్సీ ఎస్టీలే. ఉద్యోగ ఉద్యమం చేస్తున్న వాళ్ళని బీసీఎస్సీ ఎస్టీలే. కాకపోతే నేతృత్వం మాత్రమే కేసీఆర్ ఒక 5 పేర్లు వస్తున్నాయి తప్ప అదేవిధంగా అక్కడ సమైకాంత ఉద్యమంలో కూడా పార్టిసిపెంట్స్ దాన్ని వదిలిపెట్టేసి దానికి అవసరమైన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు ఎందుకు కావడం లేదో చెప్పండి. అంటే ఇప్పుడు ఈ నినాదం మీరు చెప్తున్నారు ఇంతమంది పార్టిసిపేషన్ ఉందని చెప్తున్నారు, ఇంతమంది నాయకులు ఉన్నారని చెప్తున్నారు, డిఫరెంట్ ఇష్యూస్ మీద డిఫరెంట్ లీడర్స్ పనిచేస్తున్నప్పుడు మరి ఎందుకు అయినా ఈ ప్రజలకు రాజ్యాధికారం రాకపోవడానికి అవసరమైన ఒక వాతావరణం కూడా క్రియేట్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసుకునే ముందు మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారండి. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ చెప్పండి. జేబీఎండి మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ గారు అంగీకరించినటువంటి మైనార్టీలు అంటే ఈ రోజు ఒక రాజ్యాధికార పార్టీ పెట్టాలని బీసీ నాయకులు కొంతమంది కొత్త పార్టీ పెట్టాలని చెప్పి చెప్తున్నారు ఆర్ కృష్ణయ్య గారు. మనం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ చూసి ఒక పార్టీ పెడితే ఇప్పుడు నాటువంటి కమ్మారెడ్డి పార్టీలు ఈరోజు 60 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు పురాతన సైన్యం వచ్చినప్పటికీ గుర్తులు వారిగా వచ్చినప్పటికీ ఇక్కడ అగ్రవర్ణాలు వాడుకుంటున్నారు తప్ప కమ్మారెడ్డి అసలు నిజమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పూజే కానీ మీరు ఎందుకని ఇక్కడ కుల సంఘాలు కొన్నటువంటి అంటే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు సారం చేయడం సింధూరు జరిగినప్పుడు అన్ని కమ్యూనిటీస్ కలిసి ఏకంగా మనం పోరాటం చేస్తే మనకు నిజమైనటువంటి రాజ్యాధికారం వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ తర్వాత మన పూజే కానీ ఇట్లా ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకుల గురించి చెప్పుకోకుండా మనం తెలుగుదేశంలో కాంగ్రెస్ పార్టీల్లో కాంగ్రెస్ చేసినంత కాలం మనం బతులు ఎట్లాగే అవుతాయండి. రాజ్యాధికారం అనేది ప్రధానమైంది. ఓటు కావాలంటే మన రాజ్యాధికారం ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మాయావతి అక్కడ ముఖ్యమంత్రి ఉందంటే దళితులందరూ ఏకంగా వస్తారు. మాలాపూరి కాదు చంద్రశేఖర్ గారు, మీ ప్రశ్న నాకు అర్థమైందండి. అలాగే మీతో మాట్లాడడానికి అమెరికా నుంచి ఉదయ్ లైన్ లో ఉన్నారండి. ఉదయ్ హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు మాట్లాడండి. అది మీరు తెలుగుదేశంలో ఉన్నారు అని అన్నారు. ఇతరుకు తెలుగుదేశంలో యాక్చువల్గా బీసీస్కి ఎందుకు రిప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వరండి? బేసిక్గా ఎన్టీఆర్ టైం అప్పుడు ఒకలాగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకున్న తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత ఒకలాగా ఉన్నది. అంత బీసీస్ని తొక్కిపెట్టి అణిచివేసే మనస్తత్వం ఉన్నవాడు పార్టీ లీడర్గా ఎలాగ అంతకాలం ఉండనిస్తున్నారు? నెక్స్ట్ ఒక పక్క నుండేమో 100 సీట్లైనా ఇస్తా అన్నాడు లాస్ట్ ఎలక్షన్స్. 54-53 ఇచ్చారు. మరి బీసీస్ ఆ పార్టీలో బీసీ లీడర్ ఒక్కలైనా ఎందుకు అడగలేరు? వై కాంట్ దే ఈవెన్ ఆయన ఆస్కింగ్ వాట్ ఈస్ ప్రామిసింగ్ ఇవ్వట్లేదని ఎందుకు తెరపడలేరు? 150 మంది ఉండాల్సిన హౌస్లోని 100 ఇస్తామన్న తర్వాత ఆ 100 కూడా తగ్గించి 50 ఇస్తే అంత తొక్కిపెట్టే పార్టీ మనకి
కాంగ్రెస్ కి అగేన్స్ట్ గా వచ్చిన పార్టీ ఏ రకంగా ఉండాలి, మనకి మిగతా సెక్షన్స్ కి ఫార్ గా ఉండాలి, బట్ ఇట్ ఇస్ అగేన్స్ట్ అవర్ ఓన్ రిప్రజెంటేషన్. మనకి అలాంటి పార్టీ అవసరం లేదు, కాంగ్రెస్ ఎలాగో వద్దు, ఇది కూడా వద్దు. వి హ్యావ్ టు సపోర్ట్ బిఎస్పీ అండ్ లైక్ మైండెడ్ పార్టీస్. దానికి ఆల్టర్నేటివ్ లేనే లేదు ఇంకా. ఓకే 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 ఉదయ్ గారు, థ్యాంక్ యూ. దీనికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ చంద్రశేఖర్ గారు అదే కొత్త పార్టీ, కొత్త పార్టీ యాక్చువల్గా ఏంటంటే కొత్త పార్టీ అనేటువంటి రిక్వైర్మెంట్ ఉంది, దానికి అనుకూలమైనటువంటి చర్యలు కూడా సాగుతున్నాయి. కాకపోతే ఏంటంటే టైమింగ్ ముఖ్యం బ్రదర్. ఇక్కడ కరెక్ట్ టైంలో పట కరెక్ట్ శక్తులు వినియోగించుకుంటే పవర్ వస్తుంది, రాంగ్ టైంలో పట రాంగ్ క్యాలిక్యులేషన్స్తో పోతే సిస్టమ్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ అది రీ కూపు కావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ టైమింగ్స్ కొరకు చాలా సీరియస్గా వాచ్ చేయడం జరుగుతుంది. ఇది గత 10 సంవత్సరాలుగా దీని కొరకు అవసరమైన అదన కొరకు చూడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటిదంటే మనకు వస్తున్నటువంటి ప్రతిబంధకాలు ఏంటిదంటే, ఒకటి నినాదం మత్తు, రెండోది రాజకీయ యంత్రాంగ అభావం, దీన్ని అన్నిటి మించినటువంటిది డబ్బు సమకూర్చుకోవడం అనేటటువంటి సిస్టంలో ఇప్పుడు అనివార్యమైపోయింది. అది నాలుగోది ఏంటంటే మీడియా. ఈ నాలుగు ప్రతిబంధకాలను తట్టుకొని కానీ, ఈ నాలుగు ప్రతిబంధకాలను సమన్వయం చేసుకొని కానీ రాజ్యాధికారం కొరకు కృషి జరగాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనకు పాజిటివ్ అంశాలు ఏంటంటే, బీసీ ఎస్సీ ఎస్టీ లోపల నిజాయితీగా చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి బలమైనటువంటి రాజకీయ నాయకత్వం అనేటటువంటి మనకు అందుబాటులో ఉంది. మిగిలినటువంటి వాటి కొరకు ఒక టైమింగ్స్ కొరకు వేడి చేయడం అనేటటువంటి జరుగుతుంది అనేటటువంటిది ఈ గత సుదీర్ఘకరంలో ఈ ఫీల్డ్ ఉన్నందుకు నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి విషయం ఇది. ఇక్కడ ఏంటిదంటే ఉదయ్ గారు అడిగారు ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్కి ఆల్టర్నేట్గా టీడీపీ వచ్చింది, కానీ టీడీపీ కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నప్పుడు అసలు ఎందుకు ఆ పార్టీలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రశ్నించడం లేదనేది ఉదయ్ గారి క్వశ్చన్ అండి. టీడీపీ సిస్టమ్ ఏంటంటే 83 నుంచి 85 వరకు అది ఎన్టీఏ రామారావు సిస్టమ్ బ్రదర్. 85 తర్వాత అది మొత్తం ఏంటంటే క్యాలిక్యులేషన్ సిస్టము ప్రపోజల్ పై ఇది నడిపించుతుందంటే చంద్రబాబు నాయుడు 87 తర్వాత మొత్తం రాజకీయ యంత్రాంగాన్ని. ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ సిస్టమ్ వచ్చింది. ఇది క్యాలిక్యులేషన్ సిస్టంలో బీసీలు ఎస్సీలు అనేటటువంటి చూడు, ఎవడు డబ్బు ఉన్నాడు, ఎవడు ప్రభావం చూపిస్తాడు, ఎవడు చూస్తాడు ఈజీగా గెలవచ్చు అనేటటువంటి క్యాలిక్యులేషన్ సిస్టంలో బీసీల గురించి ఎస్సీల గురించి అతనికి ఆలోచించేటటువంటి అవసరం అనేటువంటిది రానే రాలేదు. భవిష్యత్తులో కూడా ఆ యాంగిల్లో కూడా ఏదో చూపించడానికి చెప్పడానికి అవన్నీ చెప్తారు తప్ప జరిగేటటువంటి విషయం కాదు. 100 కాదు, వాళ్ళు 70-80 సీట్లు కూడా నిజమైనటువంటి నాయకులకు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక నాయకుని ఒక కమ్మనో రెడ్డినో పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ ద్వారా రాజకీయం అనేటటువంటి జరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు బీసీ ఎస్సీ ఎస్టీ బలమైన నాయకత్వంలో రానియరు, ఉన్న డమ్మి నాయకులు వారు అంటే ఆ సమయంకు షో చేస్తారు. అది జరిగే విషయం కాదు. ఇప్పుడు టీడీపీని కూడా దాదాపు ప్రజలందరూ మర్చిపోతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంత ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉండేటటువంటి అవకాశం కూడా లేదు. దాని గురించి మనం అంతగానో చర్చ చేసే అవసరం కూడా ఉండదు. ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారండి. సత్యనారాయణ గారు హలో. హలో సార్, నమస్కారం అండి. నమస్తే సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు సార్, బడుగు బలగేహాలు గారికి రాజ్యాధికారం అంటున్నారు కదా. చెప్పండి. ఇప్పుడు మాయావతి గారు పరిపాలిస్తున్నారు, ఇప్పుడు ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి ఆమె కూడా అంటే దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మరి అలాంటి వాటి వల్ల కూడా ఈ రాజకీయం వల్ల ప్రజలకి ఏమీ బాగా ఒరిగేది ఏముందని నా ఉద్దేశం సార్. ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ. ఇది మంచి క్వశ్చన్ పద్ధతి. ఇక్కడ ఏంటిదంటే బలహీన వర్గాలు రాజ్యానికి కానీ అధికారానికి కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఎక్కడ ఎప్పుడు ఏ స్థాయిలో ఏ రకంగా వచ్చినా కానీ ఏంటంటే వాళ్ళు కూడా మానవ మాతృలే కాబట్టి వాళ్ళు అందరిలాగానే వాళ్ళు కూడా సిస్టమ్ పార్టిసిపెంట్స్ ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు చేసేటటువంటి మంచి మీద ఎప్పుడు కూడా ఎటువంటి విధంగా కూడా చర్చ జరగరు, జరగనియ్యరు. ఎందుకంటే మీడియా కానీ సోషల్ సిస్టమ్ కానీ వాళ్ళ చేతిలో ఇంకా ఉన్నాయి. అవి వాళ్ళు చేసే మంచి పనులు ఏమాత్రం ప్రచారం రావు. అదేవిధంగా వాళ్ళు చేసే ఒక చిన్నపాటి తప్పును కూడా చాలా పెద్ద ఎత్తున్నప్పుడు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ తోటి దాన్ని చాలా పెద్దగా నిరాశ నిస్పృహలతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే రాజ్యాధికారం అనే ఒక అధికారం ఉంటే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆయనకి కరెక్ట్గా ఉందని నేను అనుకోవట్లేదు. అలాగే మీతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. రాజు, రాజు గారు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం. సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి బ్రదర్.
మీ ఆవేదనలో బలం ఉంది బ్రదర్. కాకపోతే ఒకటి ఏంటంటే రాబోయే రోజులు అన్నీ కూడా మనవే, దాన్ని ఏ శక్తి ఎవరు కూడా ఆపేటటువంటి అవకాశమే లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క మార్పు కొరకు ఒక తరం అనేటటువంటి బలి కావాలి. ఆ బలి దశలో కూడా మనం ఉన్నాం. ఆ బలి దశ అనేటటువంటి ఎండుకు వచ్చింది. ఒక్క ఈ బలి కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే రోజులన్నీ మనవే, దాన్ని ఎవరెన్ని అడ్డుకున్నా కానీ అది జరిగేటటువంటి అవకాశం ఉండదు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ అనేటటువంటిది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఏ రకంగా ఉన్నామో అటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజులు అన్ని మనవే, ఇది ఫైనల్ స్టేజ్లో ఉన్నది ఇది. కాబట్టి మీరేమి నిరాశపడాల్సిన అవసరం లేదు. మీ ఆవేదనకు అంతమయ్యేటటువంటి రోజులు తొందరలో వస్తాయని చెప్పేసి దీన్ని ఈ సభాముఖంగా ఈ టీవీ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే అండి. ఓకే, మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారండి. సూర్యనారాయణ గారు బ్రదర్ అనిల్ గారు జైభీం అండి. జైభీం సార్. జైభీం అండి. జైభీం జైభీం బ్రదర్. ప్రస్తుత రాజకీయ సమీకరణలో కొంత కొత్తగా కనిపిస్తున్నాయి. అయితే బహుజన సమాజ పార్టీని ఒకవేళ దళితుల పార్టీ అని అనుకున్నా, ఇప్పుడు మరి శరద్ యాదవ్ గారు ఢిల్లీలో మాట్లాడుతూ బీసీలకు పార్టీ కావాలన్నారు. మన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలుపుకొలకు పార్టీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, కానీ బీసీలకు ఉంటే ప్రత్యేక పార్టీ అంటే వీళ్ళు అసలు ఈ యొక్క ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారేమో అనే భయం కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో ఉన్నది. దానివల్ల కొంచెం డివిజన్ వచ్చే అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నాను. కాకపోతే వీళ్ళు అన్ని వర్గాల్ని కలుపుకొని పార్టీకి ఒక పేరు పెట్టడానికి ట్రై చేయమని నేను కోరుతున్నాను మమ్మల్ని. ఓకే బ్రదర్, అదే రకంగా జరగబోతుంది. కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు మీరు. వాస్తవం ఏంటంటే బీసీల నేతలు, ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఇందులో కూడా పార్టిసిపేషన్ ఉంది, వీళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఏ సామాజిక మార్పు తీసుకొచ్చినా కానీ ప్రతిఫలవంతం కాదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ రకంగా ఫీడర్ వచ్చింది. అంతే తప్ప బీసీల నేతృత్వం లోపల బలహీన వర్గాల రాజ్యాధికారంకు ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ కూడా ముందుకు వచ్చినారు. ఆ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున కృషి జరుగుతుంది. కాకపోతే ఒక టైమింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది అది కూడా సకాలంలో వచ్చేసేస్తుంది, మన ఆశలన్నింటిని కూడా తీరుస్తుంది అనుకోని ఆశిస్తాం బ్రదర్. ఓకే అండి. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి జయప్రకాష్ లైన్లో ఉన్నారండి. జయప్రకాష్ గారు. జయప్రకాష్ గారు సార్ నమస్కారం అండి. నమస్తే అండి. జైభీం సార్. జైభీం 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 బ్రదర్ సార్ జైభీం సార్ జైభీం బ్రదర్ మనము ఎస్సీబీసీలు అని అంటున్నారు కదా సార్. మనము చెప్పండి మీ ప్రశ్న సూటిగా అడగండి జయప్రకాష్ గారు. సార్ ఎస్సీబీసీలు అని అంటున్నారు కదా సార్, కలిసి జీవించాలని అంటారు కదా సార్. చెప్పండి. అవును బ్రదర్. అయితే మనము ఉదాహరణకు స్థానిక సంస్థ ఎలక్షన్లో మీరు టీవీ చూడకుండా మాట్లాడండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్టీలకు ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ ఉన్నతోనో సర్పంచ్ బీసీ చేస్తారు, కానీ బీసీలు సర్పంచ్ ఉన్నప్పుడు ఎస్సీలకు కూడా డిప్యూటీ సర్పంచ్ ఇస్తే వాళ్ళకు మనకు రాజాధికారము కైవసం చేసుకునే ఉంటుంది కదా సార్. అయితే ఒకేసారి సర్పంచ్ బీసీ ఉంటాడు, సర్పంచ్ బీసీ ఉంటాడు సార్, అక్కడ కొంచెం మాకు అన్యాయం జరుగుతుంది సార్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయప్రకాష్ గారు. ఏదైతే మీరు అడిగారో అందరూ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందనేది ఆయన ఇది చాలా క్లియర్ ఉంటుంది బ్రదర్. అందులో ఏముంటుంది కాకపోతే ఏంటంటే సిస్టమ్ కొద్ది దూరం పోయేటంత వరకు కొన్ని ఇరిటేషన్స్ ఉంటాయి. అది ఇరిటేషన్స్ అన్నీ ఓవరాల్గా ఏంటంటే బలహీన వర్గాల ఐక్యత అనేటటువంటిది చాలా కాలం నుంచి ఉన్నటువంటి బలమైన నినాదం. ఆ సిస్టంలోనే ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అవుతున్నాయి. దీన్ని డీలింగ్ చేస్తూ కార్యక్రమాలు అయితే ఏం లేవు. ఇది కాకపోతే ఏంటంటే ఏదైతే ఏకీకరణ ఒక స్థాయిలో జరిగిందో అది గ్రౌండ్ వరకు జరగడంలో కూడా కొంత జాప్యం కానీ కొంత కన్ఫ్యూజన్ కానీ ఉంటుంది. అది కాకపోతే సిస్టమ్ బలంగా ముందుకుపోతున్న టైంలో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ ఫ్లోలో అవన్నీ కలిసిపోతాయి, అటువంటి ఇరిటేషన్స్ ఎగిరిపోతాయి.
వాళ్ళ సమనిష్పత్తి అనేటటువంటిది ఆటోమేటిక్గా అది అవసరము. ఈ సబ్జెక్టే సమనిష్పత్తి కొరకు ఇది కాబట్టి అది అది ఆటోమేటిక్గా సమస్య అసలు తన ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి పుష్పరాజు గారు లైన్లో ఉన్నారండి. పుష్పరాజు గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు ఉన్నారని మాట్లాడండి. చెప్పండి మీ ప్రశ్న సూటిగా అడగండి. అలాగే అంబేద్కర్ అనే ఆత్మ ఆయన విగ్రహాలు కానీ ఏదైనా కానీ పూర్తిగా దళితులు మాత్రమే ప్రధానంగా ఎస్సీలు మాత్రమే ఆయన విగ్రహాన్ని పూర్తిగా పెట్టుకుంటున్నారు. కానీ బీసీల్లో యాదవులు కానీ గౌడాస్ కానీ ఏ ఒక్క బీసీ కాలనీలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ప్రధానంగా నాయకులు ఉన్న చోట కూడా బీసీ నాయకులు ప్రధానంగా ఉన్న చోట కూడాను అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా వాళ్ళ ఊర్లో పెట్టుకోలేకపోతున్నారు. ఇంకా మరి ప్రధానంగా ఇప్పుడు ఎస్సీలోనే చాలా మంది డివిజన్ వచ్చి వివిధ రకాలుగా విడిపోతున్నారు. వీళ్ళందరినీ కలిసి ఏ రకంగా రాజ్యాధికారం వచ్చింది తెలియజేయాలనుకుంటున్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేటటువంటి సబ్జెక్ట్ కాదు. ఒక్క నిమిషం, విగ్రహం అంబేద్కర్ ఏం చెప్పిండు అనేటటువంటి సాధించడం అనేటటువంటి ముఖ్యం. ఇది అంబేద్కర్ అంబేద్కర్ చెప్పింది సాధించడం అనేటటువంటి యాంగిల్లో పట్టినే ఇప్పుడు ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ రకంగా దిశ పోతుంది అనేటటువంటిది మనం బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు అది ఆయన ఏదైతే కోరుకుండో అది ఒక 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో లేటుగానే ముందుకు ఒకసారి జరుగుతుంది. అది ఒకసారి జరిగిన తర్వాత దానికి తిరిగి ఉండేటటువంటి అవకాశమే లేదు. అంటే ఎక్కువగా అడాప్ట్ చేసుకోవట్లేదు ఆయన నాయకుడిగా వీళ్ళు భావించడం లేదు. కేవలం ఎస్సీ దళిత వాడలకే పరిమితం చేశారు. కానీ ఏదైతే అంబేద్కర్ గారు వీళ్ళందరి గురించి ఆలోచించి చేయడం జరిగింది. కానీ సిస్టమ్ బలంగా వచ్చిన రోజు అంబేద్కర్, పూలే, పెరియార్ అన్నీ ఆటోమేటిక్గా అందులో. ఇప్పుడు ఏదైనా వీకర్ సెక్షన్ సమావేశం ఎప్పుడు జరిగినా కానీ ఎక్కడ జరిగినా కానీ బలంగా జరుగుతున్నటువంటి ప్రతి దశలో కూడా అంబేద్కర్ బొమ్మ, మన పూలే బొమ్మ, పెరియార్ బొమ్మ, రామస్వామి ఇటువంటి రకరకాల సిస్టమ్, సావిత్రిబాయి పూలే అన్నీ కూడా ఆటోమేటిక్ వస్తుంటాయి బ్రదర్. అది కాకపోతే ఏంటంటే భావవ్యాప్తి దశ. ఇది భావవ్యాప్తి నుంచి రాజ్యాధికారం దిశగా మళ్ళేటటువంటి టైంలో పూట బలమైనటువంటి సమావేశాలు జరుగుతున్న టైంలో ఇప్పుడు అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంకా మీరు అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున్నప్పుడు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే అండి. ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శివప్రసాద్ లైన్లో ఉన్నారండి. శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు సార్ నమస్కారం అండి. నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఫోన్లో మాట్లాడండి. సార్ నమస్కారం అండి. తగ్గించాను చెప్పండి. నమస్కారం అండి చెప్పండి. నేను ఇప్పుడు పెద్దలు నమస్కారం, నేను అన్నిలా బాగుంటుంది చెప్పండి. నేను ఓకే మాట్లాడుతున్నాను. బీసీలకు రాజ్యాధికారంలో అంటే బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు నేను బాగుంది నేను అనుకుంటున్నాను. ఏ విధంగా అంటే ఇది ఇప్పుడు ఒక రిజర్వేషన్ విషయంలోకి వచ్చిన సందర్భంలో ఒక ఒక ఆఫీసర్ అంతా ఒక రిజర్వేషన్ పొందిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కు వాళ్లకు ఆ రిజర్వేషన్ తగ్గేసేందుకు ఇంకో బీసీకి అది రిజర్వేషన్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఒకసారి ఒక సందర్భంలో జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళ సందర్భాన్ని వాళ్ళ ఓసీకి డైవర్ట్ చేసిన పక్షంగా నెక్స్ట్ ఇంకో బీసీకి ఇంకో పెద్దబడిన మీరు చెప్పేది క్రిమిలేయర్ క్రిమిలేయర్ ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అదే విషయంలో ఇంకోటి మా భార్య భర్త ఇద్దరు జాబ్ లో ఉన్న పక్షంలో సపోజ్ ఇద్దరు ఒకటే జాబ్ లో ఉన్న ఇద్దరు జాబ్ లో ఉన్న పక్షంలో గవర్నమెంట్ జాబ్ ఉన్న పక్షంలో భార్య సంబంధించిన శాలరీలు కానీ భర్త సంబంధించిన శాలరీలు కానీ సగం భాగం కట్ చేసేసి వేరే ఇంకో ఉద్యోగం లేని బీసీకి కేటాయిస్తే అని కాకుండా అంటే వాళ్ళకు వాళ్ళ ఏదైనా డిగ్రీ కానీ వాళ్ళకి అదే ఉన్నా కానీ ఉద్యోగం లేని పక్షంలో వాళ్ళకు కొంత కేటాయిస్తే అనుకో వాళ్ళు కూడా బైక్ రావడానికి ఛాన్స్ ఉంటుందని అయితే నా భావన. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే మీతో మాట్లాడడానికి ఖమ్మం నుంచి శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారండి. శ్రీనివాసరావు గారు హలో నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే బ్రదర్. సార్ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు. కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏ విధంగా అయితే ఉన్నాయో బీసీ మైనార్టీ కమిషన్లు కూడా ఉండాలి. రెగ్యులర్ కమిషనర్లు వాటికి నియమించాలి. దమాషా జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి. ఉచితంగా ప్రభుత్వ ఖర్చులతోటి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ప్రభుత్వం
విద్యను ఏర్పాటు చేసే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గ నాయకులందరూ దీని మీద పూర్తి శ్రద్ధ తీసుకోవాలండి. ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు ప్రతి వారిలో చైతన్యం వస్తుంది, ప్రశ్నించేటువంటి స్వభావం అధిక అవగాహన వస్తుంది. రాజకీయ నాయకుల్ని వాళ్ళు ఏకం చేస్తారు, వచ్చేటువంటి చైతన్యవంతమైన యువత రాజకీయ నాయకులని ఏకం చేసేసి వాళ్ళ వెన్నుదన్ను ఉండి రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందండి. దీని మీద ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అవగాహన ఐక్య వేదిక ఆ వైపున పోరాటం చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు అందరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషన్ బెనిఫిట్స్ 1950స్లో రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రం లోపల 1973 నుండి బీసీ మూమెంట్స్ కన్సాలిడేట్ అవుతున్నాయి. దాని ఫలితంగా 1973లో మొట్టమొదటిసారిగా గవర్నర్ ఆర్డర్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ స్థాయి లోపల విద్యా ఉద్యోగాల లోపల అవకాశాలు అనేటటువంటిది పొందడం జరిగింది. ఆ రకంగా బీసీ సంఘాలు పోరాటం చేస్తూ 1986కి వచ్చే వరకు దీని ప్రపోర్షన్ పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా 86 లోపల పొలిటికల్ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 93 లోపల దాన్ని ఆ శాతాన్ని పెంచుకోవడం జరిగింది. అదే సమయంలో కూడా 2000 లోపల విద్య అనేటటువంటి గ్లోబలైజేషన్ చేసేసి విద్యను అందకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా బీసీలను ఇన్వాల్వ్ చేసేటటువంటి విధంగా ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి విధంగా బీసీలను ఇన్వాల్వ్ చేయడం కూడా ఈ సిస్టమ్ ద్వారా మనం వాళ్ళను అందుకోవడం జరుగుతుంది. అప్ టు డేట్ ఈ సంఘంలో విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ బీసీ సంఘాలు ఆర్ కృష్ణ నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఫలితాలు సాధించినాయి. ఈ దేశం లోపల ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ మనకున్నాయి. మీరు ఆ విషయంలో కూడా చింత చేయాల్సినటువంటి అవసరం లేదు. దేశంలోకి మోడల్ మూమెంట్ బీసీ మూమెంట్ మన రాష్ట్రంలోనే ఉన్నది. దాని కొరకు ఇంకెన్ని కార్యక్రమాలు చేసుకోవడానికైనా కానీ వెనుకబడేటటువంటి ప్రశ్న లేదు. అందరికంటే ఓకే ఓకే, ఇప్పుడున్న అవకాశాలు ఏంటి అంటే ఈ మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం వచ్చే అవకాశాలు ఏమున్నాయి, దానికి పరిమితులు ఏమైనా ఉంటే చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక రాజ్యాధికారం వైపుకే నడవాల్సింది ఉంది. ఇప్పుడు ఇది ఇప్పుడు ఉన్నటువంటి నినాదాల హోరు నుంచి సమన్వయం చేసుకోవాలి. ఏ ప్రాంతంలో ఉన్న నినాదం ఉన్నా కానీ ఆ ప్రాంతంలో కూడా నినాదంలో కూడా బడుగులే ప్రధాన పాత్ర కాబట్టి ఆ నినాదమును సమన్వయం చేస్తూ బడుగుల రాజ్యాధికారం దిశగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఏజెండాను సెంట్రలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏజెండాను సెంట్రలైజ్ చేస్తూ బడుగులందరూ కూడా ఆ ఏజెండాల కింద సమైక్యం కావాలి. యాక్చువల్గా ఏంటిదంటే బలహీన వర్గాలకు రాజకీయ యంత్రాంగం అంటారు మనం. రాజకీయ యంత్రాంగం ఇక్కడికి వచ్చే వరకు బడుగులకు రాజకీయ యంత్రాంగం ఏంటిదంటే కుల సంఘాలు. కుల సంఘాలు అనేటటువంటిది ఎన్నో రాజకీయ పార్టీల యంత్రాంగాల కంటే కూడా బలమైనటువంటి భూమిక వహిస్తున్నాయి. ఇది ఈ కుల సంఘాలు అనేటటువంటి గ్రామస్థాయిలో పట సమన్వయం చేసుకోవాలి. బ్రదర్స్ చెప్పినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలన్నీ కూడా గ్రామస్థాయిలో పట కూర్చోవాలి. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు గ్రామాలలో ప్రత్యేకించి తెలంగాణ గ్రామాలలో పట బీసీ ఎస్సీ ఎస్టీలు తప్ప వేరే అప్పర్ క్యాస్ట్ కూడా లేరు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని రాజ్యాధికారం కొరకు రచబడిన చర్చలు జరుపుకోవాలి. ఇది కూడా భావవ్యాప్తి దశనే. ఇక్కడ జరపడం ద్వారా ఏంటిదంటే మండల స్థాయిలో పట జిల్లా స్థాయిలో పట ఒక టార్గెట్ పెట్టుకొని 2000 కార్యక్రమాలు చేపట్టాలంట. 2014 ఎన్నికలు అనేటటువంటి వేదిక ఎలక్షన్స్ అనేటటువంటిది పరిమితి పెట్టుకొని మండల స్థాయిలోపట జిల్లా స్థాయిలోపట కుల సంఘాలు ప్రత్యేకించి కులంలో వహిస్తున్నటువంటి వాళ్ళు నేతృత్వం వహించడం ద్వారా మిగిలిన కులాలను ఇన్వాల్వ్ చేయడం అనేటటువంటి పెద్ద మనరు. ఈ రోజు వరకు కూడా గ్రామాల్లో పట కులం చెప్తే వినేటటువంటి వాళ్ళ సంఖ్య 99% ఉంది. కాబట్టి ఇది మాత్రము పర్ఫెక్ట్గా జరిగితే ఏ రాజకీయ యంత్రాంగం కానీ ఏ మత్తు కానీ ఎదుగు ఉండదు, అన్నీ ఎగిరిపోతాయి. మండల స్థాయిలో పట పర్ఫెక్ట్గా గ్రామ స్థాయి వరకు కుల సంఘాలను కోఆర్డినేట్ చేసుకుంటే నియోజకవర్గ యూనిట్లు ఏర్పడతాయి. జిల్లా స్థాయిలో పట వీళ్ళని కోఆర్డినేట్ చేయడం ద్వారా ఈ కుల సంఘాలను నీవు సమైక్యపరచుడే కాకుండా ఈ జిల్లా స్థాయిలో పట విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ వేరియస్ రాజకీయ పార్టీలు పనిచేసి రాజకీయాల నుంచి డ్రాప్అవుట్ అయినటువంటి రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా వదిలి పిప్పి చేయబడేటువంటి రాజకీయ యంత్రాంగము ఎంతో శాతం ఉంది. వాళ్ళను సమీకరించుకొని ఇటువంటి ద్వారతో ఏర్పాటు చేసుకుంటే బలమైన రాజకీయ యంత్రాంగం. అంటే మీరు చెప్పినట్టుగా అందరు కలిసి నిజంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని అందరు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా సరైన ఫలితాలు వస్తాయని చెప్పి మీరు చెప్తున్నారండి. మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈనాటి మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 1.